Hi and this is Kausalya Vanuru from AK Jute Creations. మనకి రొంప పట్టడం వల్ల వాయిస్ ఇలా డిఫరెంట్గా ఉంది, నన్ను మర్చిపోకండి, గుర్తుపట్టండి. అందుకే దిస్ ఇస్ కౌసల్య వల్లూరు అని చెప్తున్నాను అనమాట. ఈరోజు మన గార్డెన్లో నేను మీకు ఒక హార్వెస్ట్ చూపిస్తున్నాను. అదేమి హార్వెస్ట్ అంటే క్యారెట్ హార్వెస్ట్ అనమాట. నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను పైన్ గార్డెనింగ్ చేస్తున్న క్రమంలో నేను క్యారెట్స్ సీడ్స్ వేశాను. అవి మామూలుగా మన కొత్తిమీర మొక్కల్లాగా వస్తున్నాయి, బాగానే కాస్తున్నాయి. కాకపోతే ఏమైందంటే నేను చాలా లోతున్న ప్లేస్ తీసుకున్నా కానీ క్యారెట్ ఒక రౌండ్ బాల్ లాగా లేదంటే పిచ్చిదానిలాగా మన రకరకాల మన తొండలాగా పక్కకి అట్లా ఒక ఈవెంట్ షేప్లో రాకుండా పిచ్చి పిచ్చిగా వచ్చింది అనమాట. అట్లా రాకోకుండా రావడానికి మెయిన్ కారణం ఏమిటి, సాయిల్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల అది నిదానంగా పోవడానికి ఏమైనా రాళ్ళు రప్పలాటమయ్యి లేదంటే గట్టిగా ఉండేది సాయిల్ రావట్లేదేమో అనేసి నేను ఈసారి ఏం చేస్తానంటే నేను సాయిల్ మిక్స్లోను ఒక 40% ఓన్లీ మాత్రమే మట్టి తీసుకున్నానండి. మిగిలిన 60% కంపోస్టు చెక్కపొట్టు ఇసుక తీసుకున్నాను అనమాట. 40-60%లోనూ కూడా మళ్ళీ నేను ఒక 30% శాండ్ తీసుకున్నానండి. ఒక 20% ఏమో చెక్క పొట్టు తీసుకున్నాను, ఒక 10% కంపోస్ట్ తీసుకున్నానండి. అలా చేయడం వల్ల ఈసారి మనకి చాలా బాగా నీట్గాను ఈల్డ్ అనేది బాగా వచ్చింది. ఆ మెజర్మెంట్స్ అనేవి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం అనేసి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇక్కడ మనకి ఇక్కడ ఇదేమో మనకి చెక్క పొట్టు అనమాట. ఇది చెక్క పొట్టు అండ్ ఇది వచ్చి మనకి మట్టి, ఇది వచ్చి మనకి శాండ్ ఇసుక, ఇది వచ్చేమో మనకి వర్మీ కంపోస్ట్. ఇది వర్మీ కంపోస్ట్ మనము బయట కొనుక్కున్న వర్మీ కంపోస్ట్ అయినా పర్వాలేదు, లేదంటే మనము కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాం కదా అదైనా యూజ్ చేసినా పర్వాలేదు. అంటే మొక్కలకి స్ట్రెంత్ కోసం అనేసి అందుకలో ఎన్పీకే అండ్ పొటాషియం ఇంకా మనకి ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ కూడా కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, నిమ్ కేక్ మరి ఎక్కువ కలుపుకోవద్దు. మన ఆవా చెక్క ఇలాంటివన్నీ కూడా మనం కలుపుకోవడం వల్ల మనకి మంచి హెల్దీ అండ్ స్ట్రాంగ్ క్యారెట్స్ అనేవి మనం పొందవచ్చు. మెయిన్ ఇందుట్లో 40% మట్టి, 30% శాండ్, 20% మన కుక్కపిట్టు ఆరు మన చెక్కపొట్టు. నేను చెక్కపొట్టు బడ్జెట్ ఫ్రీగా ఉంటుంది అనేసి నేను చెక్కపొట్టు తీసుకున్నాను అనమాట. ఇట్లా మీరు చెక్కపొట్టు కూడా తీసుకోండి. మిగిలింది మనకి ఇట్లా వర్మీ కంపోస్టు తీసుకోండి అండి. ఇట్లా మనము బాగా మిక్స్ చేసుకుని దీంట్లో మనకి ఇంకా ఎప్సమ్ సాల్ట్ మీ టాలెంట్ని బట్టి, మరి సుడమనస్ లాంటివి ఎక్కువే వద్దులే, ఎంత రూట్దైనా కానీ వద్దులేండి. అప్పుడే కొంచెం కావాలంటే కొన్ని రోజుల తర్వాత మనం సుడమనస్ లైట్గా వాటర్లో కలిపి ఇవ్వచ్చు. మధ్యలో స్టార్టింగ్ సీడ్స్ని క్రమంలో మాత్రమే ఇతలేండి సుడమనస్ లాంటివి. మరీ పవర్ఫుల్ ఇచ్చినా కానీ ఇత్తనాలు వేడికి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం ఫస్టే ఇవ్వద్దు, జస్ట్ మనము వర్మీ కంపోస్ట్ యాడ్ చేసుకుని సరిపోతుంది. అదే మరి చిన్నప్పుడే మనము పిల్లలకి అవకాశం పెట్టినట్టు చిన్నప్పుడే మనం వాటికి అధికమైన ప్రోటీన్లు ఇచ్చినా కానీ అవి కూడా తట్టుకోలేవు. ఇలా చేసిన దాన్ని మట్టిని మనం నీట్గా కలిపేసుకుని ఇవి ఇలాంటి లూజ్ సాయిల్లో మనము క్యారెట్స్ పెంచుకున్నట్లయితే మనకి వెరీ హెల్దీ అండ్ స్ట్రాంగ్ క్యారెట్స్. నేను తీయగలిగాను కాబట్టి అంటే మనం ఎప్పుడైనా సరే సక్సెస్ సాధించాక చెప్పాలంట. మనం సక్సెస్ సాధించకముందు చెప్పామనుకోండి ఎవరు వింటారు. నేను లావుగా ఉన్నాను కదా, నేను సన్న అవ్వడానికి అయి చేయండి ఈ చేయండి అని చెప్తాను అట్లా ప్రోటీన్ ఫుడ్లు ఇవన్నీ మంచిది కాదు, ఈ పౌడర్లు అన్నీ మంచిది కాదని. నేను సన్నగా అయితే చెప్పచ్చు అవన్నీ, లావుగా ఉన్నప్పుడు చెప్తే ఎవరంటారు. ఎప్పుడైనా సన్నగా అయినప్పుడు అవన్నీ కూడా చెప్తాను మీకు. ఆ తర్వాత అలాగే మనము అంటే సక్సెస్ సాధించిన వాళ్ళు చెప్పే విషయాలు ఎవరన్నా చేతులు కొట్టి వింటారు కానీ చాలాసార్లు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే చేయాలంటే ఎవరు చెప్పినా వింటారు. సక్సెస్ అయిన వాళ్ళు ఎంత పిచ్చి విషయాలు చెప్పినా కానీ వింటారనమాట. నేను అలా సక్సెస్ అయ్యాను కాబట్టి మీతో చెప్పుకుంటున్నాను గొప్పగా.
అంటే నేను లాస్ట్ టైం అంతకు ముందు ఇయర్ ఫెయిల్ అయ్యానండి, బట్ ఇయర్ బాగానే వచ్చింది అనమాట. క్యారెట్ అనేది ఇయర్ బాగా నీట్గా నేను అనుకున్నట్టు బాగా వచ్చింది. మీరు కూడా ఇలాంటి టిప్స్తో పాటు మీ క్రియేటివిటీని యూజ్ చేసి ఇంకా మంచి ఈల్డ్ పొందారని. అంటే యాక్చువల్గా నేను 4 క్యారెట్స్ తీసాను ఒక్కొక్క దాని నుంచి. నేను ఏం జరిగిందంటే, మన రైతు కష్టాల్లాగా మనకు కూడా ఏం జరిగిందంటే, నాకు ఒక పండుగకు 3rd ఫ్లోర్ కూడా మెల్లగా ఎక్కుతుంది అనమాట. అదేం చేస్తుందంటే, నేను సీడ్స్ వేసినట్టు నేను చాలా మొక్కలు వచ్చినాయి అందంగా, భలే వచ్చినాయి చాలా. ఒక దాంట్లోనూ ఒక 10 క్యారెట్స్ వచ్చేస్తాయి అనుకున్నాను. ఆ టైంలో పెందుకు ఏం చేసిందంటే మొత్తం తెలికేసింది అనమాట అదంతా. చివరికి అది తినగా తినగా ఒక 5-6 మొక్కలు మిగిలినాయి. ఒక్కొక్క నేను మన బీమ్స్ నుంచి కట్ చేసి దాన్ని తయారు చేసుకుని గ్రో బ్యాగ్ లాగా దాన్ని కుట్టుకున్నాను అనమాట. మనది ఏకే జూట్ క్రియేషన్స్ కాబట్టి, జూట్ క్రియేషన్స్ కాకుండా గోన్సన్స్ క్రియేషన్ చేసేసాం అక్కడ మేము. ఆ చేసేసి నీట్గా, అంటే మనం గ్రో బ్యాగ్స్ అన్న బయట కొనుక్కోవాలి కదా, జూట్ అయినా సరే ఎక్కువ కాస్ట్ పడుతుంది, ఎందుకులే అదైతే మనకి మా డాడీ ఫ్రీగా ఇచ్చారు మాకు అనేసి దాన్ని గ్రో బ్యాగ్స్ కుట్టేసి దాన్ని మేము చిన్న చిన్న మన గ్రో బ్యాగ్స్లో తయారు చేస్తే దాంట్లో ఎలాంటి మట్టి మన లైట్ వెయిట్ కూడా ఉంటుంది మట్టి మట్టి, ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు మనం ఫ్రీగా. ఈ మట్టిలో వేస్తే చక్కగా మొక్కలు వస్తే ఆ పందిగా కొంచెం కిలికేసిందండి. ఒక 5-6 మొక్కలు మిగిలినాయి ఒక సంచికి, అవే పా పెరిగినాయి. మొత్తానికి అవి ఇలా ఈల్డ్ వచ్చినాయి అన్నమాట. ఇవి మీరు టిప్స్ యూజ్ చేసుకుని మీరు కూడా మంచి క్యారెట్ ఈల్డ్ని పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంకరేజింగ్ ఇకో ఫ్రెండ్లీ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ అండ్ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా ఫంక్షన్స్కి, ఓనియల్ ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి అవసరం పడినప్పుడు మాకు ఆర్డర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ ఎంకరేజింగ్ అస్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్కి, హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ ఫంక్షన్స్ ద్వారా ఒక ఈకో ఫ్రెండ్లీ గిఫ్ట్ బ్యాగ్ని ఇచ్చి కవర్స్ యూజెస్ని తగ్గించి ఎర్త్ సేఫ్టీని కాపాడుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, ఈరోజు మన గార్డెన్లో నేను వేసిన రకరకాల క్యారెట్లు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి నేను చాలాసార్లు వేసాను, ఈసారి కొంచెం లూజ్ సాయిల్ వేసాను, ఎలా వస్తాయో చూడాలి. ఎవరు పీకేద్దాం మెల్లగా లాగేయండి, కొంచెం లావు రావాలి భగవంతుడా. హే భగవాన్, కొద్దిగా వచ్చినాయి. నేను చాలా లూజ్ సాయిల్ వేసిన వాళ్ళు ఈ మాత్రం వచ్చినా, ఇంకా ఉండాలేమో పర్వాలేదు, నేను తీసేద్దాం. ఇంకోండి ఇది తీయండి. ఇది ఎంత లూజ్ సాయిల్ అంటే అంత లూజ్ సాయిల్ వేసాను అమ్మ గారు. ఏం లేదంటే పైనే ముద్దలు ముద్దలాగా ఎరుగుతున్నాయి, కానీ ఇవి ఇలా కాడ పడవ రావట్లేదు, అందుకనేసి నేను బాగా లూజ్ సాయిల్లో వేసాను 2 క్యారెట్లు. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి క్యారెట్లు, పీగిదామా. ఈ సన్నగా ఉన్నది వద్దులే ఈ సంచిలో, ఈ సంచిలో పీగిదాం. ఇట్లా నేను బియ్యం సంచిలో కుట్టేసుకుని నేను చేసుకున్నాను అనమాట అండి. పర్పుల్ కలర్ క్యారెట్ అండి అమ్మగారు ఇది. బాగుంది, పీకేద్దాం. ఇది కూడా దాంట్లో కొత్త క్యారెట్లు ఏదన్నా వేసుకుందాం. దానే వచ్చింది క్యారెట్స్. ఇంకోటి మా చిన్నది క్యారెట్ హల్వా చేయమని చెప్తాను. ఏం చెమ్మగారు బాగానే వచ్చినాయండి, మొత్తానికి మనం సక్సెస్ అయ్యాము కదా. ఇండియాలో క్యారెట్ ఎందుకు కాదు చెమ్మగారు, బాగానే కాస్తుంది. ఒకసారి కడుగుతామా, కడిగేద్దాం నీట్ కదండి. ఇప్పుడు మా డాడీ నన్ను పొగడాలి, వెరీ గుడ్ వెరీ నైస్ అని. ఇవ్వండి చూసారా, ఇందులో ఆరెంజ్ క్యారెట్లు ఉన్నాయి. కొంచెం ముందుకు రారా, నా నైట్ నడిచిపోతుంది. ఇందులో చూసారా అండి రకరకాల క్యారెట్లు ఉన్నాయి, పర్పులు
మూడు పర్పుల్ వచ్చినాయి, ఒక ఆరెంజ్ వచ్చింది. అన్ని ఆరు కడుగుదామన్న దాంట్లో. ఓకేలే, ఇంకా లావ్ అవుతుంది ఇది కదా. కానీ మనం ఊరెళ్తున్నామని తీసుకెళ్ళిపోవడానికి కంగారు. అయిపోయిందా? అయిపోయింది. ఇంకా ఇంకంతే. ఇంకా ఈ మూడు ఆరెంజ్ అనుకుంటున్నాను. ఈ రెండు కదా, ఈ రెండు ఆరెంజ్ మూడు పర్పుల్. అమ్మా మొత్తం క్యారెట్లు బాగానే పండి మన గార్డెన్లో. ఇంక ఇక్కడ పోయలేదులే, పోస్తా. ఇట్లా క్యారెట్ పాట్ మిక్సింగ్ అది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో, చూడండి.